హాయ్ అండి, బిగ్ బాస్ సీజన్ 7కి శుభం కాటపాడు పోతుందన్నమాట. నిన్న కూడా చూసాం, అందరి చేత చక్కగా జాతకాలు చెప్పించారు. దీంట్లో అమర్దీప్కి శివాజీకే కొంచెం ఎక్కువ రోల్ ఇచ్చినట్టున్నారు. మిగతా కంటెస్టెంట్లు ఖాళీగానే కూర్చోడని కూడా మనం చూసాం. ఏదో అర్జున్ కూడా కాస్త అలా పార్టిసిపేట్ చేసినట్టు మనకు అనిపించినప్పటికీ ఎక్కువ రోల్ మాత్రం ఈ టాస్క్లో యాక్చువల్గా జ్యోతిష్యం చెప్పడం అనే దాంట్లో మనకి అమర్దీప్కి శివాజీకే ఎక్కువసేపు టైం ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే నేను ఒకటి చెప్తున్నానండి, ఒక ఏంటి టాస్క్లు అనేవి ఇచ్చినప్పుడు అందరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొంతమంది కామ్గా కూర్చోడం కూడా ఎవరు చీఫ్ గెస్ట్గా వస్తారని చెప్పి చాలా ఆసక్తికరమైనటువంటి టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే స్టార్ హీరో మహేష్ బాబు గారు, ఎందుకంటే వారిది గుంటూరు కారం అనేటువంటి సినిమా ఒకటి పూర్తయింది, రిలీజ్కి రెడీగా ఉంది సంక్రాంతికి అనుకుంటా. దాని ప్రమోదభంగా వారు రావచ్చు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుందండి. తర్వాత ఇంకా మాకు మీకు తెలుసు కదండి, మళ్ళీ బాలయ్య బాబు గారు వస్తే కూడా ఎలా ఉంటుందో అంటే చాలా ఆకట్టుకుందండి. కాస్త లాస్ట్లో స్లో అయిపోయిందనే టాక్ ఉంది కదా, ఈ టాక్ను కూడా మనం కొంచెం డామినేట్ చేయాలంటే తప్పనిసరిగా పెద్ద హీరోలే వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే విన్నర్కి ఏం ప్రైజ్ రావచ్చు అని చెప్పి కూడా కొంచెం డిస్కషన్ అనేది నడుస్తుంది అన్నమాట. 50 లక్షల వరకు నగదు రావచ్చు అండి, మిగతావి మరి గిఫ్ట్ వోచర్స్ ఏమైనా ఉంటాయేమో. అలాగే ఒక కారు కూడా ఇవ్వచ్చు అన్నమాట, దాదాపు ఒక 80-90 లక్షల లేదా కోటి రూపాయల వరకు రావచ్చు అని చెప్పి టాక్ నడుస్తుంది. సెకండ్ రన్నర్అప్కి దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షలకు రావచ్చు అనమాట. ఇక్కడ మనకి ఓటింగ్ పర్సంటేజ్ మీరు చూస్తే ఓటింగ్లోనే, ఎంటర్టైన్మెంట్ విషయంలో కాదండి, నేను రియల్గా ఏం చెప్తున్నాను, ఎలాంటి బయాస్ లేకుండా మీరు కూడా బిగ్ బాస్ చూసిన వాళ్ళైతే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక 2-3 డేస్ నుంచి మన రాజపేట పదవి ప్రశాంత్ నుంచి తర్వాత యావర్ నుంచి ఎక్కువ అసలు మనకి ప్రియాంక జైన్ గారి దగ్గర నుంచి కూడా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అనేది అసలు ఏం లేదండి. అసలు నిజంగా చెప్తాను కదా, కామ్ అయిపోయారు. నిన్న కూడా ఒక టాస్క్లో భాగంగా అందరూ యాక్టింగ్గా చేస్తుంటే ఏదో ఒక కప్ ఐస్ క్రీమ్లో ఎంత క్యాలరీస్ ఉంటాయని అడుగుతున్నప్పుడు జనరల్గా ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు. ఆ టాస్క్లో కూడా మనం చూసాం వీళ్ళిద్దరు కూడా ఎవరు మన పల్లవి ప్రశాంత్ గారు, తర్వాత మిగతా కంటెస్టెంట్లు కొంచెం కామ్గా కూర్చోవడం, అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది తగ్గిపోయింది ఎందుకంటే 100 డేస్ దాటిపోయింది కానీ ఎవరికైనా సరే. సరే చూద్దాం మరి, అంటే చివరి మూమెంట్లో మనం ఎంత ఎంటర్టైన్మెంట్ చేసామనేది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ అవుతుందండి. ఓటింగ్లోనే మనం ముందుకెళ్ళిపోతే అదే సరిపోదు కదా మనకి అవార్డు ఇప్పించడానికి. ఈ విషయాన్ని కంటెస్టెంట్లు గమనించాలి. సరే అండి, ఏమైనప్పటికీ ఇంకా మన లాస్ట్ రివ్యూస్ అనేవి 1-2 రివ్యూస్ ఉన్నాయి. నిజంగా నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 7 బాగానే ఆకట్టుకుంది. కాకపోతే కంటెస్టెంట్ ఏంటంటే లాస్ట్ వీక్ కొంచెం స్లో అయిపోయారు, రియల్ అండి, అది అందరికీ తెలుసు. నేను పదే పదే చెప్తున్నాను ఈ విషయాన్ని, బిగ్ బాస్ గారు కూడా గుర్తుపెట్టినట్టున్నారు, మీరు ఇలా కూర్చుంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఎలా అని చెప్పి చెప్పించిన విధానం కూడా మనకి తెలుస్తుందండి. సో చూద్దాం గ్రాండ్ ఫినాలే ఎంత చక్కగా రేపు జరుగుతుందని చెప్పడానికి. అలాగేనండి, బాలయ్యబాబు గారు వస్తే ఎంటర్టైన్మెంట్ విధానం వేరే ఉంటుంది అండి. అలాగే తెలుగు వారందరికీ అందాలన్నట్లు మన మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారి యొక్క సినిమా రిలీజ్ కాక చాలా చాలా గ్యాప్ వచ్చిందండి. గుంటూరు కారం మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి, మూవీ కూడా మంచి హిట్టే టాక్ తెచ్చుకుంటుంది అన్నమాట. చూడాలి బిగ్ బాస్ ఎంతవరకు గుంటూరు కారం సినిమాకి ప్రమోషన్ ఇస్తుందో, లేదా గుంటూరు కారం సినిమాకే బిగ్ బాస్ ప్రమోషన్ ఇచ్చారో, లేదా బిగ్ బాస్కి మన మహేష్ బాబు గారు బాలయ్య బాబు గారు మనది ఇచ్చారని చెప్పి ఎస్ఎఫ్ నాగార్జున గారు చక్కగా ఆసక్తికరంగా ఇన్ని రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు, అలాగే కంటెస్టెంట్ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ సైనింగ్ ఆఫ్.